ఇక్కడ నేనైతే 15ల నుంచి తిరుగుతూనే ఉన్నాను. నాకు నా పొద్దు లేచిన నుంచి తిరగడం అలవాటు. ముఖ్యమంత్రి గారు కూడా జనం దగ్గరికి వెళ్ళండి అనే. యు నీడ్ మచ్ కరేజ్. ఒక ఊరిలో వెళ్ళి చెప్పాలి అంటే, నీకు పథకం వస్తుంది, నీకు ఈ సాయం చేశాం, ఈ మంచి చేశామని చెప్పాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఊర్లలో తిరగాలంటే మాకేం చేసినావు, ఇది చేసినావా, వానికే చేసినావు, ఈయనకే చేసినావు అంటారు. కానీ ఇక్కడ ఒక ధైర్యంగా ముఖ్యమంత్రి గారు, రే మేము చెప్పిన ప్రతి హామీ నెరవేరుస్తూ దిశగా మీ ఇళ్ళకు వస్తున్నాం ఎమ్మెల్యేలు అంటే, ఒకటి రెండు ఉండాలి ఎంబ్రాసింగ్ చేసే సిచ్యువేషన్స్. గవర్నమెంట్ మీద ఏదో ఒకటి బురద జల్లాలనే, లేకుంటే ఎమ్మెల్యే మీద బురద జల్లాలనే ఉంటాయంటే, దట్స్ లీస్ట్. దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటాను. అదే టీవీలకు పెద్దగా చూపించేది, ఇది చేస్తా అంటారు. దానివల్ల ఉపయోగం లేదు. మేము చేసాము, మేము జనాల దగ్గరికి వెళ్తున్నాం. అది ఆ ఊరికి సంబంధించిన విషయం. మూడోది నాకు దానికి సంబంధించిన విషయాలు కూడా, ఇతను కమల్ హాసన్ యాక్టింగ్ ఇది. నేను ఈరోజు కాదురా బాబు, 15ల నుంచి నేను ఈ దీంట్లో ఉన్నాను. అంటే నేను రాజకీయాలకు వచ్చిన 16ల నుంచి తిరుగుతూనే ఉన్నాను. పొద్దున్నే తీసి గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పేసి. ఆ రోజు సోషల్ మీడియా లేదు, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంతకుముందు కూడా తిరుగుతూ ఉంటే, లైవ్ ఉంటే నా ప్రతిపక్షంలో ఉన్న వీడియోలు చూడు, నాకు వేల వేల వీడియోలు ఉంటాయి. ప్రతిపక్షంలో నేను తిరిగినప్పుడు వీడియోలు కూడా చూడు, ఏమ్మా ఏం రాలేదా ఏం రాలేదా అని చెప్పేసి. నాకు పోయినప్పుడల్లా మాకు అలవాటు, పెద్దమ్మ చిన్నమ్మ అక్క బాగున్నావా తమ్ముడు బాగున్నావా అని అలా పిలవకోకుండా ఏరా పంది ఏరా గాడిద అని పిలిచేకి అవుతుందా? పిలిచేకి కాదు కదా. దానిలోకి ఇది ఇదని ఎవరికైనా కానీ మీకైనా కానీ గెలిచిన తర్వాత జనాల దగ్గరికి రోజు తిరిగే ధైర్యం మీలో ఎవరికైనా ఉందా? తెలుగుదేశం వాళ్ళకు ఎవరికైనా ఉందా? తెలుగుదేశం వాళ్ళలో ఒక్కడికైనా గెలిచిన తర్వాత ఎంతమంది తిరిగినారు? ఓడిన తర్వాత ఒకటి సైకిల్ ఎక్కి తిరుగుతూ అంటాడు, ఓడి ఇంకోటి ఎక్కడ తిరుగుతూ అంటాడు, అన్ని తిరుగుతూ అంటాడులే కానీ గెలిచినప్పుడు ఎవడని తిరిగే ఉన్నాడు? తిరిగి నీకేం కావాలని మనం అన్ని చేసింటకపోయిండొచ్చు. ఒక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి ఏం మా సమస్య ఏంది ఇది అని, ఆ రోజే రోడ్లు అయిపోయిండవు, ఆ రోజే కాలువలు అయిపోయిండవు, ఇప్పటికీ అయిపోయినాయిలో కూడా ఉండవు. ఎందుకంటే ఫైనాన్షియల్ కన్స్ట్రైంట్ కాబట్టి, డబ్బులతో కూడుకున్న పని, మున్సిపాలిటీకి ఉన్న నిధులు వాటిని అన్నింటినీ చూసుకోవద్దు. కానీ ఆ పోయే ధైర్యం అన్నా ఉండాలి కదా. ఆ పోయే ధైర్యం కూడా మీకు లేకపోగా మిగతా వాళ్ళందరినీ కూడా కామెంట్ చేసే పరిస్థితికి దీనిలోకి తీసుకుని రావడం అంటే అంతకంటే దరిద్రం ఏది ఉండదు అనమాట. సో యువర్ లీస్ట్ బాదర్డ్ అనమాట. నేను జనాల దగ్గరికి పోవడం అనేది ఇట్స్, నేను పొలిటికల్గా నాకేం రాజకీయాలంటే మూజు మీద రాలేదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఒక అన్ఫార్చునేట్గా మన ఆయన చనిపోయిన తర్వాత ఐఎమ్ ఫోర్స్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్. వచ్చిన తర్వాత నేను దాన్ని సక్సెస్ఫుల్గా ఉండాలి, లీడ్ చేయాలి అనే ఉద్దేశంతో జనాల దగ్గరికి పోతాం. ద బెస్ట్ పాసిబిలిటీ ఏంటంటే పబ్లిక్ డొమైన్లో ఉంటేనే తప్ప, జనాల దగ్గర ఉంటేనే తప్ప మనకు సమస్యలు తెలియవని దాన్ని పూర్తిగా నేను నమ్ముతాను. ఆ నమ్మిన దానికోసం నేను తిరుగుతూ ఉంటాను. ఇప్పుడే కాదు ఇంకా తిరుగుతూ ఉంటాను. మీరు ఏం చెప్పి కమల్ హాసన్ రజనీకాంతను ఇంకోటను ఇంకోటను తిరుగుతూ ఉంటాను. అంటే మీలో ఎవరికైనా కానీ ఈ ట్రోల్ చేసేవాడు, దీని గురించి విశ్లేషించేవాడు, జనం దగ్గరికి లైవ్ పెట్టి మీరు తిరిగే దమ్ముందే, ఇంక్లూడింగ్ చంద్రబాబుతో సహా లైవ్లో పెట్టి తిరిగే దమ్ము ఉందా జనాల దగ్గరికి? నాకుంది ఆ దమ్ము. మీలో ఎవడికి ఎంత చేతనైన వాడు ఉన్నాడో చెప్పను. మీలో ఎంత చేతనైన వాడు లైవ్ పెట్టి, ఇప్పటికి నేను దగ్గర దగ్గరగా ఒక 1500 రోజుల నుంచి తిరుగుతూనే ఉంటాను, లైవ్ పెట్టి జనాల దగ్గర పోయి వాళ్ళు తిడతారో తెలియదు, ఇంకోటో తిడతారో తెలియదు, ఇంకేమంటారో తెలియదు, అయినా కానీ నేను ఐఎమ్ గోయింగ్ టు ఫేస్ దేమ్ కదా. మీరు అట్లా చేసుకుని కదా, మీరంతా కట్ పేస్ట్ పాపతి, ముందు వెనకల కట్ చేసి దానికి ఒక సాంగ్ పెట్టి అదే మీరు గొప్పగా అని చెప్పుకొని తిరిగే బాపతి మీరు, కట్ పేస్ట్ బాపతి. నేను అలా కాదు, ఐ గో ఆన్ లైవ్. లైవ్లో ప్రతి ఒక్కరూ కూడా ఏం జరుగుతుంది అనే చూసే పరిస్థితికి నేను తీసుకొని వచ్చినాను. ఇట్స్ ఎ ట్రాన్స్పరెంట్ వే ఆఫ్ మీ కమ్యూనికేటింగ్ దేమ్. వాళ్ళ సమస్య నాకు ఎంతో మంది ఫోన్లు చేస్తూ ఉంటారు, సార్ ఇది ఎట్లా అంటే నేను వాళ్ళకి నా తోచినే చెప్తూ ఉంటాను, మీరు గో నియరెస్ట్ ఇది అని చెప్పి చెప్తుంటారు. అన్ని నేను క్లియర్ చేయను, మా కాన్ఫిడెన్స్ వరకు అయితే నేను చెప్పగలుగుతాను చేయగలుగుతాను. కాబట్టి మీరు ఎవరికైనా లైవ్ పెట్టి తిరిగే వాళ్ళు ఉన్నారా? ఎందుకు ఊరికే చేతగాడు, ఒక్క నిలబడితే పంచాయతీ మెంబర్ గెలవలేడు, మీరు మాట్లాడతారు నా మీద, మా పార్టీ మీద మాట్లాడతారు. ఈ సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత, ప్రతి ఒక్కరికి ఇష్టానుసారం మాట్లాడము, ఇష్టానుసారం విశ్లేషించడము సరిపోతుంది. ఎంత నీచ స్థాయికి వచ్చినారంటే, ఈరోజు మనమందరం మీరేమో అనుకుంటున్నారేమో కానీ, ఇంట్లో పిల్లల దగ్గర నుంచి
లేకుంటే బిడ్డల దగ్గర నుంచి అసహించుకునే స్థాయికి మాట్లాడడం చూపించడం జరుగుతుంది. మన చంద్రబాబు నాయుడు గారు ఏదో అన్నారు ఇది అన్నారు లేదో తెలుదు ఏడవడం మొదలుపెట్టారు. మరి అదే తప్పు నువ్వు చేస్తున్నప్పుడు ఏముంటది? మన విజయ్ అనే అతను ఏదో ఇది చేశాడని చెప్పేసి దాన్ని ఏదో పెద్దగా చేసినాడు. డెఫినెట్ గా ఇది తప్పు కదా. యూ కెన్ చెక్ ఇట్. నేను పదేళ్లగా మీకంటే ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నాను. ఏ రోజు కూడా ఒక తప్పు పోస్ట్ గానీ ఒక అబద్ధం గానీ ఒక నింద వేయడం గానీ ఇలాంటి ఎప్పుడు చేయలేదు.